హాయ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా 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 ముఖ్యమైనటువంటి కరెంట్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీని మీకు అందించబోతున్నాను దాంట్లో భాగంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధకి సంబంధించినటువంటి కొన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ జరిగాయి వాటితో పాటుగా జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి వాటిని మనం డిస్కస్ చేద్దాం ఇది చాలా మంచి సమాచారం ఎక్కడ దొరకనటువంటి సమాచారం దాంట్లో భాగంగానే మనం కీలకంగా తెలుసుకోవాల్సినటువంటి సమాచారం ఖచ్చితంగా ప్రశ్న వచ్చేటువంటి అంశాలు మనం ఎప్పుడూ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే రాకెట్లు రాకెట్ ప్రయోగాలు వాటి నుంచి వెళ్ళేవి శ్రీహరికోట డిఆర్డిఓ ఇవే అవి కాకుండా బియాండ్ దట్ దానికి మించి అంతకు మించి కాన్సెప్టువల్గా కరెంటు డేటాని మీకు అందించబోతున్నాను దానికోసం రవీస్ జీకే ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ ఇవ్వండి కామెంట్ చేయండి అలాగే చాలా మంచి పాలసీస్ కూడా ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆ పాలసీస్ని కూడా మీకు చెప్తాను అయితే ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్ని డిస్కస్ చేద్దాం అదేమిటి అనే దాన్ని ప్రశ్నగా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి సింగిల్ లైన్స్లో ప్రశ్న ఇచ్చి నాలుగు జవాబుల్లో ఏదైనా ఒక జవాబు గుర్తించే విధానంలోని కొన్ని ప్రశ్నలు ఉంటాయి కాన్సెప్టువల్గా రాంగ్ స్టేట్మెంట్ రైట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయమనే ప్రశ్నలు కూడా ఉంటాయి అందుకోసమని దాన్ని బేస్ చేసుకునే ఎక్కువ కాన్సెప్ట్ని రూపొందించడం జరిగింది రైట్ బ్రిడ్జింగ్ ద ఏఐ గ్యాప్ ఇది నేను ఒక హెడ్డింగ్ పెడుతున్నాను చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది బ్రిడ్జింగ్ ద ఏఐ గ్యాప్ ఇది ఏమిటి అనేటువంటి దానిని ఒక్కసారి మనం క్లియర్ కట్ గా చూసేద్దాం బ్రిడ్జింగ్ ది ఏఐ గ్యాప్ ఇక్కడ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అర్థం దీన్నే మనం కృత్రిమ మేధ అని పిలుస్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీన్ని మనం తెలుగులో కృత్రిమ మేధా అని పిలుస్తారు ఓకే దీనికి సంబంధించిన బ్రిడ్జింగ్ ద ఏఐ గ్యాప్ అనేది ఒక పుస్తకం బ్రిడ్జింగ్ ద ఏఐ గ్యాప్ అనేది ఒక పుస్తకం ఇట్ ఈజ్ ఎ బుక్ ఇది ఒక పుస్తకం విచ్ హ్యాస్ బీన్ కంప్లీట్లీ పెన్నడ్ బై ఆల్గోరిధమ్స్ ట్రైన్డ్ బై అన్ ఇండియన్ స్టార్ట్అప్ ఫ్లూయిడ్ ఏఐ ఈ పుస్తకము కృత్రిమ మేధని లేదా ఏఐని ఉపయోగించి రాసిన తొలి పుస్తకం ఉపయోగించి రాసిన తొలి పుస్తకం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది ప్రశ్న రావడానికి అవకాశం ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి పూర్తిగా అందులో ని ఉపయోగించి రాసిన ప్రపంచంలోనే తొలి పుస్తకం ఇది వరల్డ్స్ ఫస్ట్ బుక్ రిటర్న్ బై యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధని ఉపయోగించి రాసిన తొలి పుస్తకం తొలి పుస్తకం చాలా చాలా ఇంపార్టెంట్ వరల్డ్స్ ఫస్ట్ ఏఐ ఆథర్డ్ బుక్ దీనిని ఆ ఏఐని ఎవరి ద్వారా ఉపయోగించబడింది అంటే అది ఒక భారతదేశానికి చెందినటువంటి ఒక స్టార్టప్ ఒక ఇండియన్ స్టార్టప్ ఆ సంస్థ పేరు ఫ్లూయిడ్ ఏఐ ఫ్లూయిడ్ ఏఐ అనేటువంటి ఒక సంస్థ ఆల్గారిథమ్స్ని ఉపయోగించి ఈ పుస్తకాన్ని ఫ్లూయడ్ ఏఐ అనేటువంటి ఒక సంస్థ ఇండియన్ స్టార్టప్కి సంబంధించిన సంస్థ యొక్క ఆల్గారిథమ్స్ని ఉపయోగించి ఈ పుస్తకాన్ని రాశారు ఈ ఫ్లూయడ్ ఏఐ అనేటువంటి ఈ సంస్థ ముంబైలో దీని హెడ్ క్వార్టర్స్ని కలిగి ఉంది ఫ్లూయడ్ ఏఐ హెడ్ క్వార్టర్ ఇన్ ముంబై దీని ప్రధాన కార్యాలయము ముంబైలో ఉంది ఇది ఎవరి చేత ఏర్పాటు చేయబడింది అంటే ఇద్దరు బ్రదర్స్ ఇద్దరు అన్నదమ్ములు ఈ ఫ్లూయెడ్ ఏఐని రెండు వేల ఎనిమిదిలో నెలకొల్పడం జరిగింది అభినవ్ అగర్వాల్ అండ్ రాఘవ్ అగర్వాల్ అభినవ్ అండ్ రాఘవ్ అగర్వాల్ అనేటువంటి వీరిద్దరూ కూడా అన్నదములు వీళ్ళిద్దరూ ఇఫ్లూయెడ్ ఏఐ అనేటువంటి ఈ సంస్థని స్టార్టప్ని రెండు వేల ఎనిమిదిలో ముంబైలో ప్రారంభించారు అయితే ఈ సంస్థ రెండు వేల పన్నెండులో న్యూయార్క్లో టెక్ క్రంచ్ డిస్రప్ట్ హ్యాక్టాన్లో అవార్డును కూడా పొందడం జరిగింది న్యూయార్క్లో జరిగినటువంటి టెక్ క్రంచ్ డిస్ట్రప్ట్ హ్యాకథాన్ లో అవార్డును కూడా పొందడం జరిగింది అంతేకాదు ఈ స్పేస్ స్టార్ట్అప్ సారీ ద స్టార్ట్అప్ ఆఫర్స్ ఇనిషి ఇనిషియేటివ్స్ యూజర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ డేటా అనలాటిక్స్ ఫర్ బిజినెసెస్ ఇన్క్లూడింగ్ రోల్స్ రాయిస్ అండ్ వడాఫోన్ వీరు ఉపయోగించినటువంటి అద్భుతమైనటువంటి ఈ స్టార్టప్ తయారు చేసినటువంటి ఏఐని రోల్స్ రాయిస్ వడాఫోన్ లాంటి సంస్థలు ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంది అలాంటి ఈ సంస్థ చాలా అద్భుతం అలాగే ఈ సంస్థ నరేంద్ర మోడీ స్టార్టప్ ఇండియా పథకంలో భాగంగా ఎంపికైన ఒకనొక స్టార్టప్ అది ఫ్లూయిడ్ ఏఐ అనేటువంటిది ఇది చాలా కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఖచ్చితంగా దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే దీని తరువాత మరొక కీలకమైనటువంటి అంశాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం అదేమిటంటే గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ గ్లోబల్ పార్ట్నర్షిప్ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ కృత్రిమ మీద పైన గ్లోబల్ భాగస్వామ్యము సమావేశం ఈ సమావేశము రెండు వేల ఇరవై మూడు లో భారత మండపం న్యూఢిల్లీలో జరిగింది రెండు వేల ఇరవై మూడులో ఈ సమావేశం భారత మండపం న్యూఢిల్లీ భారత మండపం న్యూఢిల్లీలో జరిగింది చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది ఇది డిసెంబర్ పన్నెండు నుంచి పద్నాలుగు తేదీల మధ్య రెండు వేల ఇరవై మూడులో నిర్వహించబడడం జరిగింది ఇది చాలా ముఖ్యమైన అంశము గుర్తుపెట్టుకోండి దీని తర్వాత ఇంకొక సమావేశం కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద జరిగింది దాన్ని కూడా చూద్దాం ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ On International Conference on Artificial Intelligence for Society. On Artificial Intelligence for Society. Artificial Intelligence. Ni కృత్రిమ మేధని సమాజానికి ఎలా ఉపయోగించాలో అనే దాని మీద ఒక అంతర్జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ని నిర్వహించడం జరగనుంది ఇది ఎప్పుడు అంటే ఖచ్చితంగా ప్రశ్న జూలైలో కనుక ఏపీఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్ జరిగితే మెయిన్స్ ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది ఈ సమావేశము దీన్ని సింపుల్గా ఏమంటారంటే ఏఐఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ సొసైటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ సమావేశము రెండు వేల ఇరవై నాలుగు మే పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో జరగనుంది మే ఎయిటీన్ అండ్ నైన్టీన్ ఎక్కడ జరగనుంది అంటే ఐఐఎ భువనేశ్వర్

ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ అనేటువంటి ఈ సంస్థలో ఈ సమావేశాన్ని మే పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో నిర్వహించడానికి సిద్ధం అవుతున్నారు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకా ఒక రెండు ఇట్లాంటి మీటింగ్స్ ఏ ఉన్నాయి అలాంటివి కూడా ఒకసారి చూద్దాం టెక్ అండ్ ఏఐ లైవ్ టెక్ అండ్ ఏఐ లైవ్ సమిట్ టెక్నాలజీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లైవ్ లండన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లండన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేటువంటి ఈ సమావేశము మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో జరగబోతుంది మే ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ జరగబోతుందంటే లండన్ నుంచి లైవ్ రూపంలో జరగబోతుంది కాబట్టి ఎగ్జాక్ట్ లొకేషన్ ఏమి కాదు కాకపోతే హోస్టెడ్ బై లండన్ నెక్స్ట్ ఇంకొక సమ్మిట్ కూడా ఉంది దాన్ని కూడా ఒకసారి చూసేద్దాం కోడ్ సి అంటారు కోడ్ దీనికి సంబంధించినటువంటి ఎబ్రివేషన్ ఏమిటి సిడి అంటే ఏఐ ఇంటర్నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు ఏఐ అంటే ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ కోడ్ కోసం చూడండి కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ ఆన్ డేటా సైన్స్ డి అంటే అక్కడ మనకి డేటా సైన్స్ డేటా సైన్స్ అండ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ఎక్స్ప్లోరేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది కూడా ఒక అంతర్జాతీయ స్థాయి ఏఐ సమావేశం ఇది జూలై నెలలో జరగబోతుంది రెండు వేల ఇరవై నాలుగు జూలై థర్డ్ అండ్ ఫోర్త్ ద సమ్మిట్ విచ్ విల్ బి షెడ్యూల్డ్ ఇన్ ఇండియా ఈ సమావేశాన్ని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎక్కడ నిర్వహించబోతున్నారంటే మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మణిపూ మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెంగళూరులో ఈ సమావేశాన్ని జూలై నెలలో నిర్వహించబోతున్నారు చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ కోల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ డేటా సైన్స్ అండ్ ఎక్స్ప్లోరేషన్ ఇన్ ఏఐ జూలై మూడు నాలుగు తేదీల్లో రెండు రోజుల పాటు మణిపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెంగళూరులో ఈ సమావేశం జరగబోతుంది నాలుగు రకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమావేశాలని చెప్పడం జరిగింది ఈ నాలుగు కూడా చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు గుర్తుపెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ దీని తర్వాత మరికొన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేస్తున్నాం వాటిని కంటిన్యూ చేద్దాం గూగుల్ విడ్స్ చాలా ముఖ్యమైనది ఇది గూగుల్ విడ్స్ అంటే ఇలా రాస్తే ఏదో వింతగా ఉంటుంది ఆ పదం కానీ మనం ఇలా ఇంగ్లీష్లో రాసుకోగలగాలి గూగుల్ విఐడిఎస్ విడ్స్ గూగుల్ విడ్స్ ఇది గూగుల్ అనేటువంటి ఒక సంస్థ తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైన మొబైల్ యాప్ ఇది ఒక మొబైల్ యాప్ ఖచ్చితంగా దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి గూగుల్ తీసుకొచ్చినటువంటి ఒక మొబైల్ యాప్ ఇది ఒక గూగుల్ తీసుకొచ్చిన మొబైల్ యాప్ అప్లికేషన్ మొబైల్ అప్లికేషన్ ఇది కృత్రిమ మేధతో రూపొందించబడిన యాప్ ఏఐ పవర్డ్ యాప్ ఏఐ పవర్డ్ మొబైల్ అప్లికేషన్ ఏఐ పవర్డ్ మొబైల్ అప్లికేషన్ చాలా కీలకం ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఏఐ పవర్డ్ మొబైల్ అప్లికేషన్ కాకపోతే దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి కోసం కృత్రిమ మీద పవర్తో తీసుకొచ్చారు ఈ యాప్ ని అంటే వీడియో క్రియేషన్ యాప్ ఇది ఇది ఒక వీడియో క్రియేషన్ యాప్ గూగుల్ విడ్స్ అనేది సింపుల్ గా గుర్తుపెట్టుకోండి విడ్స్ అనగానే వీడియోస్ గూగుల్ వీడియోస్ కాకపోతే కృత్రిమ మేధతో పనిచేసే వీడియో క్రియేషన్ యాప్ ఇది ఎంత అద్భుతంగా దీన్ని తీసుకొచ్చారంటే ఏప్రిల్ పది ఏప్రిల్ పది రెండు వేల ఇరవై నాలుగున దీన్ని లాంచ్ చేయడం జరిగింది గూగుల్ వర్క్ స్పేస్ అన్వీల్డ్ గూగుల్ విడ్స్ ఏఐ పవర్డ్ వీడియో క్రియేషన్ యాప్ ఆన్ జూ ఏప్రిల్ టెన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది మూవీ ప్రొడక్షన్ సాఫ్ట్వేర్ ఇట్ అలాస్ టు కొలాబరేటివ్లీ డెవలప్ ప్రొడ్యూస్ అండ్ ఎడిట్ వీడియోస్ ఇన్ వన్ యాప్ యూజింగ్ ఏఐ కృత్రిమ మేధని ఉపయోగించి ఒక వీడియోని డెవలప్ చేయొచ్చు ఒక వీడియోని ప్రొడ్యూస్ చేయొచ్చు ఒక వీడియోని ఎడిట్ చేయొచ్చు అన్నీ ఒకే యాప్లో కృత్రిమ మేధతో పనిచేసే ఒక అద్భుతమైన అప్లికేషను ఇది మూవీస్ని కూడా దీంతో తీయవచ్చు అలాంటి యాప్ గూగుల్ విడ్స్ పేరుతో ఏప్రిల్ పదో తేదీన లాంచ్ చేయడం జరిగింది ఇది చాలా కీలకమైనటువంటి అంశం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ ఓకే దీని తరువాత మరొక కీలకమైనటువంటి అంశాన్ని చూద్దాం అదేమిటంటే ఏ టీమ్ ఆఫ్ ఐఐటి మద్రాస్ రీసెర్చర్స్ ఐఐటి మద్రాస్ కు చెందినటువంటి పరిశోధకులు ఐఐటి మద్రాస్ రీసెర్చర్స్ ఐఐటి మద్రాస్ పరిశోధకులు ఒక అద్భుతమైన సజెషన్ ఇవ్వడం జరిగింది అదేమిటంటే కృత్రిమ మేధ అనేటువంటిది బ్యాంకులకి పోస్ట్ ఆఫీసెస్ ఏటీఎంస్లలో ఐని నెలకొల్పితే అది ఆర్థిక సమ్మిళితం లేదా ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ని అత్యంత వెనకబడిన తరగతుల వరకు కూడా తీసుకెళ్లగలదు ముఖ్యంగా మైగ్రెంట్ వర్కర్స్ వలస కార్మికులకి కూడా అద్భుతమైన సేవలని అందించగలదు ఏఐ టెక్నాలజీ ఉంటే ప్రతి బ్యాంక్ ఏటీఎంలోనూ ప్రతి పోస్ట్ ఆఫీస్ సేవల కేంద్రాల్లోనూ ఏఐ పవర్డ్ సిస్టమ్ ఉంటే చదువు రానివారు మోస్ట్ వల్నరబుల్ కమ్యూనిటీస్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని వారు చేసిన పరిశోధనల్లో కోవిడ్ నైన్టీన్ తర్వాత జరిగినటువంటి పరిశోధనల్లో వారు దీన్ని తేల్చి చెప్పడం జరిగింది ఏటీఎమ్స్లో కృత్రిమ మేధని ఉపయోగిస్తే అది వలనరులు వలస కార్మికులకి అద్భుతంగా ఉపయోగపడుతుంది అని తేల్చడం జరిగింది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ ఇది అలాగే దీని తర్వాత ఇంకొక కీలకమైనటువంటిది కూడా ఉంది అది చాలా ఇంపార్టెంట్ ఈ ద ఏఐ కాన్క్లేవ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక ఏఐ కాన్క్లేవ్ జరగబోతుంది ఇది కూడా ఒక సమావేశం లాంటిదే ఏఐ కాన్క్లేవ్ దానికి ఒక పేరు కూడా ఉంది ఏఐ ఫర్ సొసైటల్ సస్టైనబులిటీ ఆ కాన్క్లేవ్ పేరు ఏమిటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ సస్టైన సొసైటల్ సస్టైనబులిటీ సొసైటల్ సస్టైనబులిటీ సస్టైనబిలిటీ చాలా ఇంపార్టెంట్ ఈ టైటిల్ కూడా ఏఐ ఫర్ సొసైటల్ సస్టైనబిలిటీ అనే ఒక కాన్క్లేవ్ ని ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ దానికి ఇంకా పూర్తి పేరు ఉంది ఏఐ ఫర్ సొసైటల్ సస్టైనబులిటీ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అనేటువంటి ఒక పేరుతో దీన్ని నిర్వహించబోతున్నారు డివై పాటిల్ టు బి యూనివర్సిటీ నవీ ముంబై ముంబైలో ఏప్రిల్ ఐదు ఆరు తేదీల్లో ఇది జరిగింది ఏప్రిల్ ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగులో నవీ ముంబైలో డివై పాటిల్లో డివై పాటిల్ యూనివర్సిటీలో ఈ సమావేశాన్ని నిర్వహించడం చాలా అద్భుతమైనటువంటి అంశం దీన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి రామారావు అధిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో దీన్ని నిర్వహించారు ఓకే రైట్ దీని తర్వాత మరొక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే ప్రాజెక్ట్ గ్రూట్స్ ఇది అద్భుతం ప్రశ్న ఇలాంటి వాటిల్లో వచ్చే అవకాశం ఉంది ప్రాజెక్ట్ గ్రూట్ దీన్ని తెలుగులో రాస్తే మళ్ళీ మీకు అర్థం కాకపోవచ్చు అందుకే ఇక్కడ ఇంగ్లీష్ టెర్మినాలజీని కూడా ఉపయోగిస్తున్నామో చాలా జాగ్రత్తగా చూసుకోండి ప్రాజెక్ట్ జిఆర్ఓటి గ్రూట్ జిఆర్ఓటి గ్రూట్ అంటారు దీనిని మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున మార్చ్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున చాలా ఇంపార్టెంట్ నివిడియా అనేటువంటి ఒక సంస్థ ఎన్విఐడిఐఏ అనేటువంటి ఒక కంపెనీ ప్రాజెక్ట్ గ్రూట్ని ప్రకటించడం జరిగింది ఈ ప్రాజెక్ట్ని ఎవరు తీసుకొచ్చారు ప్రాజెక్ట్ గ్రూట్ని ఎవరు తీసుకొచ్చారు అంటే నివ్డియా అనేటువంటి ఒక సంస్థ తీసుకొచ్చింది ఎందుకంటే ఏ జనరల్ పర్పస్ ఫౌండేషన్ ఫర్ హ్యూమన్ ఐడ్ రోబోట్స్ డిజైన్ టు ఫర్దర్ ఇట్స్ వర్క్ డ్రైవింగ్ బ్రేక్ త్రూ ఇన్ రోబోటిక్స్ అండ్ ఎంబాయిడెడ్ ఎంబాయిడెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ సహకారంతో మానవ హ్యూమనాయిడ్ రోబోలని అభివృద్ధి కోసము ఈ నివిడ అనేటువంటి ఈ సంస్థ ప్రాజెక్ట్ గ్రూట్ ని ప్రకటించడం జరిగింది చాలా చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ కార్యక్రమంలోనే భాగంగా ప్రాజెక్ట్ గ్రూట్ అనేటువంటి భాగంలో గ్రూట్ అంటే ఇక్కడ మనకు ఒక ఎబ్రివేషన్ కూడా ఉంది జనరలిస్ట్ రోబోట్ ఓ టెక్నాలజీ గ్రూట్ అంటే చూడండి జీఆర్ జీరో జీరో అని అర్థం జిఆర్ జీరో జీరో టి అంటే జి అంటే జనరలిస్ట్ జనరలిస్ట్ రోబోట్ రోబోట్ జీరో జీరో టెక్నాలజీ జీరో జీరో టెక్నాలజీ అనేది దీని పూర్తి అబ్రివేషన్ జీరో జీరో టెక్నాలజీ జనరలిస్ట్ రోబోట్ జీరో జీరో టెక్నాలజీ అనేటువంటిది గ్రూట్ ఈ గ్రూట్ కార్యక్రమంలోనే భాగంగా యాజ్ పార్ట్ ఆఫ్ ద ఇనిషియేటివ్ దట్ నిడియా నిడియా కంపెనీ ఆల్సో అన్వీల్డ్ ఏ న్యూ కంప్యూటర్ దీంట్లో భాగంగానే ఈ నివిడియా కంపెనీ ఒక కొత్త కంప్యూటర్ ని విడుదల చేసింది ఆ కంప్యూటర్ పేరు జెస్టన్ థార్ జస్టోన్ థార్ అనేటువంటి ఒక కంప్యూటర్ ని కూడా విడుదల చేయడం జరిగింది జెట్సన్ సారీ జెట్సన్ థార్ జెట్సన్ థార్ అనేటువంటి ఒక కంప్యూటర్ సూపర్ కంప్యూటర్ ని కూడా తెలిసింది ఫర్ హ్యూమనాయిడ్ రోబోస్ బేస్డ్ ఆన్ ద థార్ సిస్టమ్ ఆన్ ఎ చిప్ ఓకే చాలా ఇంపార్టెంట్ విడియా కంపెనీ పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్ ఐదవ తేదీన ఏర్పాటు చేశారు దీని ప్రధాన కార్యాలయము కాలిఫోర్నియా యుఎస్ఏలో దీని ప్రధాన కార్యాలయం ఉంది క్యాలిఫోర్నియా యుఎస్ఏ మోస్ట్ ఇంపార్టెంట్ దట్ డెఫినెట్గా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది గుర్తుపెట్టుకోండి దిస్ కంపెనీ ఫౌండెడ్ ఇన్ 1993 త్రీ ప్రధాన కార్యాలయము కాలిఫోర్నియా కాలిఫోర్నియాలో దీని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి ఓకే